తెలంగాణలో ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతున్నప్పటికీ గవర్నర్ ఆమోదం తెలపలేదు గవర్నర్ తీరుపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది ఈ క్రమంలో న్యాయ పోరాటం చేస్తోంది రెడ్డి ఇదే సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు పవన్ కుమార్ చెప్పండి తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ఏంటి అసానికి ఈ నెల నాలుగో తారీఖున తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్ట పెట్టాల్సిన పెట్టాల్సి ఉంది అయితే దీనిపైన గవర్నర్ అనుమతి కోరుతూ ఈ నెల ఇరవై ఒకటో తారీఖునే గవర్నర్కు లేఖ రాయాల్సింది ప్రభుత్వం అయితే గవర్నర్ ఆ లేఖకు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు బడ్జెట్కు ఆమోదం తెలపలేదంటూ అటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది ఇంతవరకు ఆ బడ్జెట్ ఆమోదానికి సంబంధించి గవర్నర్ ఎటువంటి ఈ అనుమతి ఇవ్వకపోవడం పైన హైకోర్టును ఆశ్రయించాలని భావించింది ఈ నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ని దాఖలు చేసింది దీనిపైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తన వాదనలు వినిపించనున్నారు అయితే అటు రాజ్భవన్ చెప్తున్నది మరొక రకంగా ఉంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖునే తమకు ప్రభుత్వం నుంచి ఈ బడ్జెట్ ఆమోదం గురించి ఒక లేఖ వచ్చింది అయితే దానికి తాము బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు సాంప్రదాయంగా వస్తున్న గవర్నర్ ప్రసంగం ఉంటుందా లేదా తెలపాలంటూ తాము ప్రభుత్వానికి రాసిన లేఖకు ఇంతవరకు జవాబు రాలేదంటూ అటు గవర్నర్ కార్యాలయం తెలుపుతోంది మొత్తం మీద ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది దీనిపైన అసలు కోర్టులు ఏ రకంగా జోక్యం చేసుకుంటాయంటూ అటు ధర్మాసనం కూడా వ్యాఖ్యానించింది అయితే దీనిపైన ఆ విచారణకు అనుమతించాలంటూ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోరిన నేపథ్యంలో మధ్యాహ్నం భోజన విరామం సమయంలో ఒంటి గంటకు ఈ కేసు ఈ దీనిపైన విచారణ చేపడతామంటూ హైకోర్టు తెలిపింది మొత్తంగా చూసినట్లయితే మొదటి నుంచి కూడా అటు రాజ్భవన్కు ప్రగతి భవన్కు మధ్య దూరం అంతకంతకు పెరుగుతూ వస్తుంది గతేడాది కూడా అటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ఆమోదాన్ని ఆమోదం పొందింది ఈసారి కూడా అదే మాదిరిగా చేయాలని భావిస్తుంది వాస్తవానికి అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దాన్ని బట్టి గవర్నర్ ప్రసంగం కేవలం సాంప్రదాయమే కానీ చట్ట ప్రకారం గవర్నర్ ప్రసంగం తప్పనిసరి కాదు అందుకోసమే తాము ఈ రకంగా ముందుకు వెళ్తున్నామంటూ ప్రభుత్వం చెప్తుంది అయితే అటు అసలు ఇప్పుడు కోర్టులు కూడా ఏ రకంగా అటు గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అనే దానిపైన కూడా కొంత అనుమానాలు తలెత్తుతున్నాయి ఎందుకంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోని ప్రమాణ స్వీకారం చేయించేది కూడా గవర్నరే కాబట్టి ఆమెకు ఆదేశాలు హైకోర్టు జారీ చేయగలుగుతుందా అనే మీమాంస కూడా న్యాయ నిపుణులు పవన్ అయితే న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందంటూ కూడా హైకోర్టు ప్రశ్నించడాన్ని మనం ఏ విధంగా చూడాలి ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు లేదంటూ గతంలో కొన్ని ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ ఉన్నారు ఎందుకంటే అటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడా గవర్నరే ప్రమాణ స్వీకారం చేయిస్తారు కాబట్టి ఇటు హైకోర్టు గవర్నర్కు గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి ఆమెకు ఆదేశాలు జారీ చేయగలుగుతుందా లేదా అనే మీమాంస అయితే ప్రస్తుతం న్యాయవర్గాల్లో ఉంది అందుకోసమనే హైకోర్టు ఆ వ్యాఖ్యానించిందని భావించాల్సి ఉంటుంది అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించబోతున్నారు ఆయన ఏ రకమైన వాదనలు వినిపిస్తారు ఏ రకంగా హైకోర్టు జోక్యం చేసుకోగలుగుతుంది రాజ్యాంగం ఏం చెప్తుంది నిజంగానే అటు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చా లేకుంటే ప్రవేశపెట్టడానికి వీలు లేదా తదితర అంశాలన్నీ కూడా మధ్యాహ్నం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తన వాదనలో వినిపించబోతున్నారు రైట్ పవన్